ఓం శాంతి. మురళీ డేట్ డిసెంబర్ 7, 2021. బాబా చెప్తున్న మధురమైన మహావాక్యాలు. మధురమైన పిల్లలు, మనసున్న తండ్రి వచ్చారు. పిల్లలైన మీ యొక్క మనసును గెలుచుకోవడానికి అందుకే శుద్ధమైన మనసు కలవారిగా అవ్వండి. ప్రశ్న: సత్యయుగపు పదవి ముఖ్యంగా ఏ విషయంపై ఆధారపడి ఉంటుంది? జవాబు: పవిత్రత పైన. ముఖ్యమైనది పవిత్రత. సెంటర్కు ఎవరైతే వస్తారో వారికి పవిత్రంగా అవ్వకపోతే జ్ఞానం బుద్ధిలో నిలవదు అని అర్థం చేయించాలి. యోగం నేర్చుకుంటూ ఒకవేళ పతితంగా అయినట్లయితే అంత మట్టిలో కలిసిపోతుంది. ఒకవేళ ఎవరైనా పవిత్రంగా ఉండలేకపోతే వారు క్లాస్కి రాకపోయినా పర్వాలేదు. ఎవరెంతగా చదువుకుంటారో పవిత్రంగా అవుతారు, అంత ధనవంతులుగా అవుతారు. గీతము చివరికి ఆ రోజు రానే వచ్చింది. ఆఖిర్వాదిన్ ఆయా ఆజ్. ధారణ కొరకు ముఖ్య సారము: ఫస్ట్ పాయింట్, ఎప్పుడూ ఒకరి మనస్సును ఒకరు పాడు చేసుకోకూడదు. సేవ చేయాలన్న ఉత్సాహం ఉంచుకోవాలి. జ్ఞానధనం ఉంటే తప్పకుండా దానం చేయాలి. సెకండ్ పాయింట్, కొత్త ఇంటిలోకి వెళ్ళడానికి స్వయాన్ని యోగ్యులుగా తయారు చేసుకోవాలి. స్మృతి ఫలముతో ఆత్మను పావనంగా తయారు చేసుకోవాలి. వరదానము స్వస్థితి ద్వారా సర్వ పరిస్థితులను దాటేటువంటి నిరాకారి అలంకారి భవ. భావార్థము: అలంకారిగా ఎవరైతే అలంకారిగా ఉంటారో వారెప్పుడూ దేహ అహంకారిగా అవ్వలేరు. నిరాకారిగా మరియు అలంకారిగా ఉండడము ఇదే మన్మనాభవ మధ్యాజీభవ. ఎప్పుడైతే ఇటువంటి స్వస్థితిలో సదాస్థితులై ఉంటారో అప్పుడు సర్వ పరిస్థితులను సహజంగానే దాటేస్తారు. దీని ద్వారా అనేక పాత స్వభావాలు సమాప్తమైపోతాయి. స్వయంలో ఆత్మ యొక్క భావాన్ని చూసినట్లయితే భావ స్వభావాల విషయాలు సమాప్తమైపోతాయి మరియు ఎదుర్కొనేందుకు సర్వశక్తులు స్వయంలో ఉచ్చేస్తాయి. స్లోగన్: సంకల్పం అనే ఒక అడుగు మీదైనట్లయితే సహయోగం అనే 1000 అడుగులు తండ్రివి అవుతాయి. స్లోగన్ మరొకసారి: సంకల్పం అనే ఒక అడుగు మీదైనట్లయితే సహయోగం అనే 1000 అడుగులు తండ్రివి అవుతాయి. అచ్చా. ఓం శాంతి.